పుష్యకృష్ణ అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానాం రోడ్డు మీద మూడు మైళ్ళ దూరాన చొల్లంగి అనే గ్రామం ఉంది గోదావరి ఏడు పాయలలో ఒక్కటైన తుల్య భాగా ఇక్కడ సముద్రంలో కలుస్తుంది జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావడం వల్ల ఇక్కడ స్నానం చేస్తే నదిలో సముద్రంలో ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు మరి జనవరి ఇరవై ఒకటవ తేదీ శనివారం చొల్లంగి అమావాస్య రోజు ఈ దీపం పెడితే జన్మజాతక దోషాలన్నీ పటాపంచలైపోతాయి జనవరి ఇరవై ఒకటి చొల్లంగి అమావాస్య రోజు ఏం చేసినా చేయకపోయినా ఇలా దీపం పెడితే సకల దరిద్రాలన్నీ ఇళ్లు విడిచిపోతాయి అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేం ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానం పితృ పితృతర్పణం గావిస్తే వారి పితరులు ఇరవై ఒక్క తరాల వారు నరకలోక యాతనల నుంచి విముక్తులు కాగలరని తత్ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ కథనాలు గౌతముడు కొని తెచ్చిన గోదావరి జలాలను ఏడుగురు ఋషులు ఏడు తీసుకుని పోయి ఏడు స్థలాలలో సంగమించే విధంగా చేశారు గౌతముడు స్వయంగా కొనిపోయిన శాఖ గౌతమి నామాంకితమై గోదావరి యగ్రం వద్ద మాసాన్ని తిప్పని చోట సముద్రంలో కలుస్తోంది తుల్యుడు ఆత్రేయుడు భరద్వాజుడు కౌశికుడు జమదగ్ని వశిష్ఠుడు ఆరుగురు ఋషులు కొనిపోయిన శాఖలు వారి వారి పేర్లతో పరమమగుతున్నాయి తుల్యుడు కొనిపోయిన శాఖ చొల్లంగి వద్ద ఆత్రేయ శాఖ కోరంకి సమీపాన భరద్వాజ భైరవపాలెం మొండి వద్ద కౌశిక నత్తల నడకన సమీపాన జమదగ్ని కుండలేశ్వరం వద్ద వశిష్ట అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తున్నాయి రేవా నది అంటే నర్మదా నదీ తీరంలో తపస్సు గంగా నదీ తీరంలో మరణం కురుక్షేత్రంలో దానం పుణ్యప్రదాలు కాగా గోదావరి నదీమ తల్లి వల్ల మూడు వరాలు ప్రాప్తిస్తాయి కనుక ఏడు స్థలాలకు వెళ్లి స్నానాలు ఆచరించి రావడాన్ని నవగోదావరుల సాగర యాత్ర లేదా సప్తసాగర యాత్ర అంటారు సంతానర్ చిత్ర కొలికలు ఈడేరడానికి యాత్ర చేయడం సంప్రదాయ సిద్ధంగా వస్తోంది సప్తసాగర యాత్ర పుష్య బహుళ అమావాస్య నాడు చొల్లంగి స్నానంతో ప్రారంభమవుతుంది ఏడు తావులు చూసుకొని ప్రాయకంగా మాఘశుక్ల ఏకాదశి నాటికి వశిష్ట సాగర సంగమ స్థానమైన అంతర్వేది చేరుతారు ఆ దినం అక్కడ గొప్ప తీర్థం ఆ ఏకాదశిని ఆ ప్రాంతంలో అంతర్వేది ఏకాదశి అని పిలవడం పరిపాటి ఇలా సప్త యాత్రకు ఆది తుది దినాలు పర్వదినాలుగా పరిగణించబడతాయి కులం కనుక పాశ్యలనే పేరుకోవడానికి మహత్తుగల చొల్లంగికి వాసర వ్రతమత పద్మయోగ పుణ్యకాలమని పేర్కొనబడింది రవి శ్రవణ వ్యతిపాతం ఈనాడు జరిగితే ప్రసిద్ధి తుల్య భాగ వల్ల కలుగుతుంది మహోదయ నామాలభ్య యోగ పుణ్యకాల అమావాస్య సోమవారం ఆది యోగం పద్మయోగ పుణ్యకాలం కలుగుతుంది కృష్ణ అమావాస్య ప్రస్తుతం శనివారం వస్తున్నందున మహోదయ పద్యకాలంలో పుణ్యపదమైనందున సమస్త దోష నివారణకై నదీ స్నానం పితృతర్పణం పిండ ప్రదానం శివాలయ అంతర్భాగమైన రావి చెట్టు ప్రదక్షిణలు శివారాధన చేయాలని తద్వారా సకల జాతక దోషాలు తొలగించుకోవాలని శాస్త్రవచనాలు పుష్య బహుళ అమావాస్య అయిన ఈరోజు సింహాచలం కొండ దిగువ భాగంలో అడవి పరంలో గల ఉద్యానవనం పుష్కరిణి ప్రాంతాల్లో సింహాచల అప్పన్నకు ప్రత్యేక పూజలతో పాటు తెప్ప తిరునాళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ నాగోబా జాతర పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజున గిరిజనులు నాగోబా జాతరను ఎంతో సంబరంగా జరుపుకుంటారు ఈరోజు వారి ఆరాధ్య దైవమైన నాగోబా పురివిప్పి నాట్యం చేస్తాడని వారి నమ్మకం నాగోబా దేవాలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో ఉంది మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది గిరిజనులు ఈ గ్రామానికి చేరుకుని నాగోబా జాతరలో పాల్గొంటారు ఈ జాతరకు ఎన్నో వందల ఏళ్ల చరిత్ర ఉంది ఈ జాతరకు పదహారు రోజుల ముందు అంటే పుష్యమాస పౌర్ణమికి ఒక రోజు ముందు కొంతమంది గిరిజనులు పవిత్ర నాగోబా ఆలయం నుంచి కలసం తీసుకుని గోదావరి జలం తీసుకురావడానికి కాలినడకన బయలుదేరి వెళ్తారు కేస్లాపూర్కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న జన్నారం మండలం కలమడుకు వరకు నడిచి వెళ్లి గోదావరి జలం తీసుకువస్తారు ఇక్కడ గిరిజనుల పూర్వులు స్నానం చేస్తుండగా నాగదేవత దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్రంగా గిరిజనులు భావిస్తుంటారు ఇక్కడ సేకరించిన జలంతో నిండిన కలసాన్ని నలభై కిలోమీటర్ల దూరంలోని పూసిన కూడా గ్రామానికి లేదా ప్రధాన పూజారి ఉండే నార్నూరు మండలం గుంజాల గ్రామానికి తెచ్చి అక్కడ ఒక రోజు ఉన్న తర్వాత కేసలాపూర్కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లిలో ఆగి అక్కడ వెలిసిన ఇంద్రాదేవిని సామూహికంగా పూజలు జరుపుతారు అక్కడి నుంచి కేసలాపూర్ చేరి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మరిచెట్టు కింద నాలుగు రాత్రులు ఒక పాకలో మూడు రాత్రులు సామూహిక పూజలు జరిపి కేస్లాపూర్ మందిరానికి వాయిద్యాలతో ఊరేగిస్తూ తెచ్చి ఆలయం వద్ద ఉన్న మరిచెట్టుపై పవిత్ర జల కలసం భద్రపరిచి పది కిలోమీటర్ల దూరంలోని సిరికొండ చేరుకుంటారు ఈ జాతరకు పదహారు రోజుల ముందు అంటే పుష్యమాస పౌర్ణమికి ఒక్కరోజు ముందు కొంతమంది గిరిజనులు పవిత్ర నాగోబ ఆలయం నుంచి కలసం తీసుకుని గోదావరి జలం తీసుకురావడానికి కాలినడకన బయలుదేరి వెళ్తారు కేస్లాపూర్కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న జన్నారం మండలం కలమడుగు వరకు నడిచి వెళ్లి గోదావరి జలం తీసుకువస్తారు పుష్య అమావాస్య రోజున కలసం ఉంచిన మరిచెట్టు దగ్గర పట్టు తయారు చేసి ఆలయం పక్కనే ఉన్న పూజా మందిరం మట్టి తోలికి అమావాస్య అర్ధరాత్రి కలసంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగదేవతను అభిషేకిస్తారు గిరిజన తెగకు చెందిన మెస్రం వంశస్థులు దేశంలోని మారుమూల ఉన్న తప్పనిసరిగా ఈ జాతరకు హాజరై నాగదేవతను పూజిస్తుంటారు అమావాస్య రోజున రావి చెట్టును పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది పితృదోషాన్ని తొలగిస్తుంది ఆషాఢ అమావాస్య నాడు నూట ఎనిమిది సార్లు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి అలాగే పెసర చెట్టుకు నెయ్యి దీపం పెట్టడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు అమావాస్య రోజున స్నానం మొదలైన తర్వాత పూర్వీకులకు నల్ల నువ్వులను నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది దక్షిణం వైపుగా ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆత్మ సంతృప్తి చెందుతుంది అమావాస్య నాడు దానం యొక్క ప్రాముఖ్యత పూర్వీకులను పూజించిన తర్వాత అమావాస్య నాడు పేదలకు వస్త్రదానం నిత్యం ఈ మొక్కలను నాటిన తర్వాత వాటిని పూజిస్తే పూర్వీకులు సంతోషిస్తారు అమావాస్య రోజున వేకోజాముని తలస్నానం చేసి లక్ష్మీదేవికి దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి ఆ ఇళ్ళు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది అలాగే నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారట అలాగే అమావాస్య రోజున ఇల్లు వాకిల్ని శుభ్రం చేసి కళ్లాపి చల్లి ఉంచాలట ముగ్గు మాత్రం వేయకూడదట ముగ్గు వేస్తే అది వారిని ఆకర్షించి అక్కడే ఉండిపోతారట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి